శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం ది 22/4/2019 తేదీ సోమవారం. ఈరోజు బహుళ తదియ ఉదయం 11:29 వరకు ఉంది. అనురాధ మధ్యాహ్నం 4:50 వరకు ఉంది. వరియాన్ రాత్రి 1:55 వరకు ఉంది. విష్టి ఉదయం 11:29 వరకు ఉంది. వర్జం రాత్రి 10:29-12:07 వరకు ఉంది. అమృతం ఉదయం 6:28-8:04 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27-1:15 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:57-3:47 వరకు ఉంది. మరి ఈరోజు వాతావరణం చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. మరి ఎక్కడైనా మరి భారీ వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి అశ్విని నక్షత్రం 3వ పాదంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు రోహిణి 4వ పాదంలోను, బుధుడు ఉత్తరాభాద్ర 4వ పాదంలోకి రాత్రి 3:08 ప్రవేశించి సంచరిస్తారు. ఇక గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోకి ధనుసు రాశిలోకి రాత్రి 2:56 ప్రవేశిస్తున్నాడు. ఇక శుక్రుడు ఉత్తరాభాద్ర 2వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తున్నారు. రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ మొదటి పాదంలోను సంచరిస్తూ ఉన్నాడు. ఇక నేటి సుముహూర్తాలని మనం చూసినట్టయితే 22వ తేదీ సోమవారం తదియ అనురాధ నక్షత్రంలో గృహారంభ గృహప్రవేశాలకి కర్కాటక లగ్నంలో ఉదయం 11:50 సుముహూర్తం ఉంది. అలాగే ఈరోజు ప్రయాణ క్రయ విక్రయాలు నిర్వహించుకునే నిమిత్తం మధ్యాహ్నం 4:34 కన్యా లగ్నంలో కూడా ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. కాబట్టి వీటిని అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా అపశ్రుతులు దొరికేటువంటి అవకాశం కనబడుతోంది. ఏ పని కూడా నిబద్ధతగా చేయలేకపోవటం, మరి మానసికంగా శారీరకంగా కూడా మరి స్థిరత్వం లేకపోవడం, తీవ్రమైనటువంటి నిరాశ, అలసట, నిస్సత్వ అలముకోవడం, మరి ఇవన్నీ వ్యతిరేక ఫలితాలని కలగజేయడానికి దోహదపడుతున్నాయి. అనుకున్న పనిది కూడా సరైన సమయానికి సక్రమంగా పూర్తి చేయడానికి మరి పరిస్థితులు అనుకూలత లేదు. అలాగే ఇంతకుముందు ప్రారంభించినటువంటి పనులు కూడా మరి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రతి పనులను కూడా మరి మనకు సహాయం చేస్తానటువంటి వ్యక్తులు సైతం మరి ఈరోజు మరి సహాయ నిరాకరణ చేయటం, సరైన సమయానికి అందుబాటులో లేకపోవటం, దీంతో మనసంతా కూడా వికలత్వం చెంది మరి మనోవ్యాకులతగా గురి కావడం, అలాగే శారీరకంగా కూడా సమస్యలు గురి కావడం లాంటి పరిస్థితుల్లో ఈరోజంతా కూడా మరి వ్యతిరేక భావనలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి అంతంత మాత్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అందరితో కూడా అభిప్రాయ భేదాలు కొనసాగటం, మరి మిత్రులు కూడా శత్రువుల్లా కొనసాగటం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లోపించటం, అలాగే ఇంట్లోనూ బయట కూడా అన్నింట్లోనూ కూడా చికాకులు, మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధించడం, ఇటువంటి సమస్యలతోటి మరి ఈరోజంతా కూడా మరి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో పరిస్థితులు ఉన్నాయి. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి మరి రోజంతా కూడా సాధారణ శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి చోట కూడా మరి ఆవేశాలు, అధిక ఉష్ణం, జ్వరభయం, మనోధైర్యం లేకపోవటం, ఒంట్లో నిస్సత్వ కోపానికి గురి కావడం, ఆగ్రహం వ్యక్తం చేయటం, బయట వ్యక్తుల మీద ఇంట్లో వ్యక్తుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇవన్నీ కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలని గోచరించేలాగా మరి ఉన్నాయి. పరిస్థితులు కాస్త వ్యతిరేకంగా ఉండొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహ వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉంది. బంధువర్గంలో కానీ, బంధుమిత్రులతో కానీ, అలాగే ఇతర మరి మన సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ కలహ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. భాగస్వామ్య పక్షాలతో మరి రోజంతా కూడా వ్యతిరేక భావనలు కొనసాగుతాయి. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. అన్నింటా కూడా వ్యతిరేక పరిస్థితులతోటి సమస్యల వాతావరణంలో చుట్టుముట్టడం వల్ల మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఈరోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. జ్వరభయం వెంటాడుతుంది. ఆరోగ్య పరిస్థితి కాస్త అంతంతమాత్రంగా ఉంటుంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. మానసికంగా కూడా దృఢత్వం లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి సమస్యల వాతావరణం చుట్టుముడుతుంది. శత్రువుల బెడద ఎక్కువవుతుంది. మిత్రుల సహకారం పూర్తిగా లభించదు. ప్రతి పనులను కూడా మిమ్మల్ని తప్పును పట్టేవాళ్ళు, మీకు వ్యతిరేకులు బలం పుంజుకుంటారు. మీ శత్రువులు మిమ్మల్ని బాధించడానికి సిద్ధంగా ఉంటారు. బంధుమిత్రులు కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి పరిస్థితి కనబడుతోంది. అన్నింటా కూడా మీకు వ్యతిరేకుల ప్రభావం పెరుగుతుంది. మీ సన్నిహితులు మీకు సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు మానుకుని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. శత్రుత్వాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి మాట కూడా మరి మీరు చెప్పేటువంటి మంచి మాట కూడా మరి చెడు మాటగా చిత్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నిర్వహణలో మరి మీకు అంతా కూడా వ్యతిరేక భావనలు ఉంటాయి. చేతిలో డబ్బున్నా మరి సరైన సమయానికి అది అక్కడికి రాకపోవడం వల్ల ఇబ్బందులు కొనసాగుతాయి. అలాగే సాంకేతిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కానీ, ఇతర లావాదేవీలకు సంబంధించి కానీ తప్పులు దొరకటం వల్ల మీకు సరైన సమయానికి మీకు సహకారం లభించకపోవచ్చు. శత్రువుల బాధ పెరుగుతుంది. ఇంటా బయట కూడా సమస్యల వాతావరణం చుట్టుముడుతుంది. సరైన సమయానికి మీకు సరైన ధనం లేకపోవటం వల్ల మరి రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రుణం కూడా మరి మీ అక్కడికి మరి సమయానికి అక్కడికి రాకపోవడం వల్ల కూడా సమస్యను ఎదుర్కోవాలన్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంటా బయట కూడా సమస్యలతోటి ఈరోజంతా కూడా ఉక్కిరి విక్కిరి అయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి సమస్యల వాతావరణం కొనసాగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది. ప్రతి చోట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరుగుతుంది. మీరు కోరకుండానే మీకు పనులు చక్కబెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు కావలసినంత ధనం మీకు సమకూరుతుంది. ఉదయం నుంచి కూడా మీకు పూర్తి స్థాయిలో అన్ని విధాల సహకారం లభిస్తుంది. నూతన వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీకు
మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సిద్ధిస్తుంది, అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు మీ పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. వారికి సంబంధించినటువంటి ఫీజులు కట్టడం కానీ విద్యా ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాల్లో డబ్బులు చెల్లించడం వంటి పనులు చేయడానికి ఈరోజు ఉత్సుకత చూపిస్తారు, అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి మరి ప్లాన్లు వేసుకోవడానికి ఈరోజు అనుకూలం. పాస్పోర్ట్లు, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి కావాలన్నటువంటి సామాగ్రి సమకూర్చుకోవడం, పాస్పోర్ట్కు సంబంధించి ఇంటర్వ్యూలని ఫేస్ చేయడం, పాస్పోర్ట్కి సంబంధించినటువంటి పొందడానికి తగిన పత్రాలు పూర్చడం లాంటి పనులు పూర్చేయడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సుదినంగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. ఎంతో కీలకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా వృత్తి యందు నిబద్ధత, శ్రమ కోర్చుకోవడం, తగిన సమయానికి తగినట్టుగా స్పందించడం చేయటం వల్ల ఈరోజు మీకు మంచి ప్రశంసలు లభించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి కార్యకలాపాలు, వృత్తి పట్ల నిబద్ధత ఈరోజు కొనియాడబడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు అనాథ శరణాలయాలు, వృద్ధ శరణాలయాలు లాంటి వాటికి మరి మీ వైపు నుంచి డొనేషన్స్ ఇవ్వడం లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పొందుతారు. అన్నింటా కూడా మరి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు చాలా ఉదయం నుంచి కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. ఈరోజంతా కూడా మానసికంగా చాలా ఉదాత్తంగా ఉంటారు. ఎదుటివారికి ఆదర్శప్రాయంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మూలంగా మీ యొక్క పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీకు మంచి అనుకూలమైనటువంటి మరి ఆర్థిక, సామాజిక విలువలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా గౌరవ మర్యాదల్ని, సంఘంలో కీర్తి ప్రతిష్టలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి దిశగా మరి మీరు ఎంతో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క బంధుమిత్రులు, సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనికి కూడా మీకు అజ్ఞాత వ్యక్తుల నుంచి సహకారం లభిస్తుంది. మీరు అనుకున్న పనులు చాలా చక్కగా, నిర్దిష్టంగా మరి మీరు అనుకున్న సమయానికి
చేసేసి రెడీగా ఉండడం ఈరోజు యొక్క ప్రత్యేకత. మీరు ఎవరినైతే కలుసుకోవాలంటున్నారో ఆ వ్యక్తులు మీకు ఎదురు రావడం, వారి నుంచి వర్తమానం రావడం, మీ శత్రువుల నుంచి కూడా మీకు మిత్రత్వ సంబంధించినటువంటి మిత్రులయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. వారి నుంచి కూడా మరి మీకు అనుకూలమైనటువంటి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. అన్నింటా కూడా మీరు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు రాణిస్తారు. మీ హృదయం నుంచి కూడా మీరు చేసేటువంటి సాధారణ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మీ కొలీగ్స్తో చాలా సత్ఫలితాలు, ఇవాళ మంచి ఫలితాలు కొనసాగుతాయి. అలాగే ఈరోజు చాలా చక్క హాస్యాస్పదమైనటువంటి వాతావరణంలో, అంటే చక్కగా హాస్యభరితమైనటువంటి వాతావరణంలో చక్క నవ్వుతూ మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుని మనసు ప్రశాంతంగా మానసిక ఆనందంతో కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అత్యంత లాభాపేక్ష కలిగి ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి లాభాలని పొందుతారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక అపరిపక్వత కారణంగా సరైన సమాచారం లేకపోవటం వల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో మరి సరైనటువంటి డెసిషన్స్ సరైన సమయానికి తీసుకోకపోవడం వల్ల మరి ఈరోజంతా కూడా కాస్త డైలమా పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. మానసిక ధైర్యాన్ని మానసిక శక్తిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు కొంతమంది నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. దూర ప్రాంత వ్యక్తుల పరిచయంతో మరి వారు చెప్పేటువంటి విషయాలు నమ్మాలా వద్దో తెలుసుకోలేక తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో మరి కొంత ఇబ్బంది కొనసాగుతుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మరి మీకు వ్యతిరేక ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది చివరికి తప్పుడు నిర్ణయంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత మరి తగ్గుతుంది, అభివృద్ధి తగ్గుతుంది. అన్నింటా కూడా కోప స్వభావం, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. కోప స్వభావం పెరుగుతుంది. ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. రక్తానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలతోటి, అలర్జీలతోటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా సమస్యలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభించకపోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య సుఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా నిరాశ, నిస్సత్వ, నిస్పృహలతోటి ఇబ్బందులకు గురవుతారు. అన్నింటా కూడా సమస్యలకు గురవుతారు. ఏ పని కూడా సక్రమంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. మరి విలువైనటువంటి ఆభరణాలు కానీ, విలువైనటువంటి వస్తువులను కానీ పోగొట్టుకోవడం కానీ, చేజారడం కానీ, పగిలిపోవడం కానీ లాంటివి జరగడం వల్ల మరోసారి వాటిని కొనాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. దొంగల భయం పెరుగుతుంది. అలాగే ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కనిపించకుండా పోవడం, ఆందోళనకు గురవడం, రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవడం,
ప్రతి పనిలోనూ కూడా అధిక వ్యయం, మరి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొన్న వస్తువుని మరోసారి కొనడం, లేకపోతే సరైన వస్తువులు కొనలేకపోవడం, మళ్ళీ కొనాల్సి రావడం లాంటి దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సాంకేతిక సమస్యలతో మరి మీకు మీ దగ్గర ఉండాల్సినటువంటి నిధులు మరి కరిగిపోవడం, మార్కెట్లో తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు ఈరోజు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆధ్యాత్మికత భావనలు పెంచుకుంటారు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలను పెంచుకుంటారు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేయాలనేటువంటి ఉత్సుకతని ప్రదర్శిస్తారు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కూడా, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. ఆశాజనకమైనటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటారు, అన్నింటి ఒకటి విజయం సాధిస్తారు, అభివృద్ధి దిశగా కొనసాగుతారు, అపూర్వమైనటువంటి మంచి ఫలితాలను కొనసాగిస్తారు. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి వ్యక్తులు మరి మీకు హఠాత్తుగా పరిచయం అయ్యి వారి వల్ల అభివృద్ధి దిశగా కొనసాగుతారు. విదేశీ వస్తువులు బహుమతిగా లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వ్యక్తులు, నూతన వస్తువులు మీకు ఈరోజు మరి ఎదురుకావచ్చు. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. నూతన ఆభరణాలు మరి ఇంట్లోనూ బయట కూడా మీకు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా పూర్తి విజయం దిశగా మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మరి ఎప్పుడు లేనంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల పట్ల ఎక్కువ నిబద్ధతని ప్రదర్శిస్తారు. వాటి పట్ల మరి మీ యొక్క మానసిక ఆలోచనలు ఎక్కువగా పరిభ్రమించేటువంటి అవకాశం ఉంది. వృత్తి పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తారు. వృత్తి యందు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా, మీరు చెప్పేటువంటి ప్రతి మాటలను కూడా మరి ఎదుటి వారిని ఆకర్షించగలుగుతారు. మీ చుట్టూ కూడా ఒక మిత్ర బృందాన్ని మరి ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి మంచి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఈరోజు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన వ్యక్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించడం, నిరుద్యోగులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరి సఫలీకృతం అవ్వడం లాంటి శుభ ఫలితాలతోటి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు చేసే ప్రతి పనులను కూడా మీ యొక్క నిబద్ధత పూర్తిగా గోచరమవుతూ ఉంటుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యవహార కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగంలోని వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. నూతన ప్రయాణాలు చేయాలనేటువంటి ఆలోచన సఫలీకృతం అవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలకి బంధుమిత్ర సమేతంగా బయలుదేరేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా విజయం లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు మంచి సహకారం దిశగా
ప్రయాణిస్తుంది, అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు, అన్నింటి ఒకటి విజయం సాధిస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, మీరు చేసేటువంటి ప్రతి ఆచరణ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యక్తిగత సౌందర్యానికి సౌందర్యాభిలాషులై ఉంటారు, ప్రతి పనిలోనూ కూడా సౌందర్యాభిలాష ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. అన్నింటా కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. హుందాగా గౌరవ మర్యాదలతోటి చాలా చక్కగా మీ యొక్క ప్రవర్తన అందరినీ కూడా ఆకర్షింపచేసే విధంగా ఉంటుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసే ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.